ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, ఢిల్లీలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదేవిధంగా ట్రాఫిక్, వాహనంలో చిక్కుకొని వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తెల్లవారుజామునే వర్షం మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు 11 మిల్లీమీటర్ల వర్షం పాలం ప్రాంతంలో నమోదైనట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఫరీదాబాద్, గుర్గాం, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్షహర్, మొరాదాబాద్ లాంటి ప్రాంతాల్లో సాధారణ నుంచి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 20 డిగ్రీలకు చేరుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ వాతావరణంతో దేశ రాజధాని ఢిల్లీ వాసులందరూ కూడా పూర్తిగా వాతావరణం చల్లబడడంతో ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే భారీ వర్షం కారణంగా అక్కడక్కడ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రోడ్లపైన చాలా చోట్ల వర్షం నిలిచిపోవడంతో వాహనాలు కదలడానికి కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంది. సో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.